రాజకీయంగా కలిసిచ్చే ఏ అవకాశాన్ని గులాబీ పార్టీ వదులుకోవడం లేదు హ్యాట్రిక్ విజయం కోసం స్కెచ్ వేస్తున్న కేసీఆర్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలను దెబ్బతీసే వ్యూహాలను అమలు చేస్తున్నారు ఇప్పటిదాకా కాంగ్రెస్ దూకున్ని బీజేపీ కసరత్తిని చూసిన గులాబీ దళపతి సరైన సినిమాని ఇప్పుడు చూపించాలని ప్లాన్ చేస్తున్నారు ఇక తెలంగాణలో బలపడుతున్నామనుకుంటున్న కాంగ్రెస్ ని దెబ్బతీయటంతో పాటు మార్పులతో ఏదో చేద్దామనుకు కమల దళానికి షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు శ్రావణ మాసాన్ని ముహూర్తంగా పెట్టుకున్న అధినేత మాస్టర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు చూద్దాం తనపై ఎవరైతే అంత ఎత్తెగిరి గంతేస్తారో వారినే కేసీఆర్ చేరతిస్తారు ఎవరైతే ఎక్కువ విమర్శలు చేస్తారో వారితోటే పొగిడించుకుంటారు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ నైజాం తెలిసిన ఎవరికైనా ఇది కొత్తేమీ కాదు అలాంటి వారికే పిలిచి పదవులిచ్చి మరీ ప్రోత్సహిస్తుంటారు అందుకు పార్టీలోకి కీలక నాయకుల్ని చూస్తేనే ఇట్టే తెలిసిపోతుంది ఇప్పుడు కూడా అలాంటి వ్యూహాన్ని కేసీఆర్ మరోసారి కొత్తగా సరికొత్తగా తెరలేపారని తెలుస్తోంది పార్టీని వదిలి వెళ్లిన కీలక సీనియర్ నేతల్ని తిరిగి చేర్చుకునే ఎత్తిగడలను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది అందుకు బీజేపీ కాంగ్రెస్లో ఉన్న పేదలకు గాలం వేసే వ్యూహాలను అమలు చేయబోతున్నారట కాంగ్రెస్ బీజేపీ అసంతృప్తి నేతల్ని తమ పార్టీలోకి లాగేసి భారీ సంచలనం రేపేందుకు స్కెచ్ గీసుకున్నారన్న చర్చ ఒకటి బలంగానే వినిపిస్తోంది ముందుగా హస్తం పార్టీలో పీసీసీ చీఫ్తో అందరూ సీనియర్లు సర్దుబాటు చేసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం గుర్రుగా ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పార్టీలో ఆయన ఇమలేకపోతున్నారు అందుకే ఆయన పార్టీ మారాలనుకుంటున్నట్లు సమాచారం శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారు అని ప్రచారం జోరుగా సాగుతుంది ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డికి స్థానికంగా మంచి పట్టుంది దాంతో ఆయన సత్తా చూపించాలని అనుకుంటున్నారు ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈయన కూడా బీఆర్ఎస్ చేరదీస్తుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది ఈ మధ్య ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వం విమర్శలు చేసిన రఘునందన్ రావు తర్వాత అంతా తూచ్ అంటూ కొట్టిపారేశారు ఇక ఒకనాడు బీఆర్ఎస్లో పనిచేసిన రఘునందన్ జగ్గారెడ్డి మళ్ళీ అదే పార్టీలోకి వెళ్తారు అనే ప్రచారం పొలిటికల్ లో జోరుగానే సాగుతుంది అదేవిధంగా మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ ఏ చంద్రశేఖర్ కూడా బీఆర్ఎస్ నాయకత్వంతో టచ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ ఇద్దరు నేతలు కూడా గులాబీ జెండాకు రెడీ అన్నట్లుగా టాక్ అంతెందుకు విజయశాంతి కూడా బీజేపీ అధినాయకత్వం మీద గుర్రుగా ఉన్నారని అంటున్నారు ఇటీవల అంత పెద్ద కసరత్తు చేసి పదవులు అందరికీ ఇచ్చిన బీజేపీ తనను పట్టించుకోలేదని బాధలో ఉన్నట్ట రాములమ్మ దీంతో ఆమెను ఎంపీగా గెలిపించిన కారులోనే ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారని సమాచారం చిత్రం ఏంటంటే బీఆర్ఎస్ లాగేయాలనుకుంటున్న నేతలంతా ఒకప్పుడు ఆ పార్టీలో పనిచేసిన వారు కావడమే విశేషం ఇలా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కేసీఆర్ ఉద్యమకాలం నాటి తన పార్టీ మిత్రుల్ని సహచరుల్ని ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ బీజేపీకి గట్టి జలకివ్వాలని అనుకుంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో జంపింగ్లకు ఊతం ఇచ్చేలా పరిణామాలు మార్చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది గులాబీ పార్టీలో అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ